హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ వ్లాగ్స్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందండి మనం ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దేవాలయ దర్శనంతో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నా అండి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని మనము ఈ తొలి ఏకాదశి పర్వదినాన్న మరొక్కసారి ఏడుకొండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నామస్మరణ చేసుకుంటూ ఈ దేవాలయాన్ని మనం దర్శించుకుందామండి ఈ వెంకటేశ్వమి గుడి చాలా పెద్దదండి ఈ ఆలయ ప్రాంగణము చాలా విశాలంగా విస్తరించి ఉంటుందండి మనకి కుడివైపున ఎడం వైపున పెద్ద పెద్ద శిల్పాలు అనేవి మనకు కనిపిస్తాయి ఈ శిల్పాల్లో విష్ణుమూర్తి దశావతారాలు అనేవి చాలా చక్కగా చెక్కబడినవండి ఈ శిల్పాలను చూస్తుంటే మనకి అక్కడి నుంచి కదలబుద్ధి కాదండి ఎందుకంటే ఆ శిల్పంలో ఆ కళ అనేది మనల్ని ఆ విధంగా అట్రాక్ట్ అన్నమాట మన పురాణ ఇతిహాసాలు మన పిల్లలకి కళ్ళకి కట్టేటట్టు చూపించాలన్నా దశావతారాల గురించి మనం చెప్పాలన్నా మన పిల్లల్ని ఇక్కడ ఒక్కసారి ఒక్క రౌండ్ తిప్పి ప్రతి అవతారం వాళ్ళకి కళ్ళకి కట్టేటట్టు చూపించొచ్చండి వాళ్ళు కూడా కళ్ళు తిప్పుకోకుండా చక్కగా చూస్తూ మన పురాణ ఇతిహాసాలను చక్కగా నేర్చుకుంటారండి ఆలయాలు ఆలయాలపైన ఉన్న శిల్పకళలు అనేవి మన పిల్లలకి నేర్పించుకోవడానికి మనకి తెలియనివి తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక్కడ ఉన్న ఈ ప్రతీ స్తంభం ఒక్కొక్క విష్ణుమూర్తి అవతారంతో మనకి కనుల విందుగా చేస్తుందండి అసలు మనం స్తంభం అనకూడదేమో ఆ విష్ణువునే అలా మల్చారేమో అని నాకు అనిపిస్తుందండి భక్త ప్రహ్లాద చిత్రంలో మనం హిరణ్య సంహరించడానికి విష్ణుమూర్తి స్తంభంలోంచి జనించినట్టే ప్రతి స్తంభం ఒక్కొక్క విష్ణుమూర్తిగా కనిపిస్తూ ఉంటే అక్కడి నుంచి అసలు కదలాలి అని అయితే అనిపించదండి అట్లానే మన పిల్లలు కూడా ఇక్కడే ఉందాము అని ఆ శిల్పాలకి వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోతారండి పిల్లల్ని మనం ఇటువంటి దేవాలయాలకి తీసుకొస్తే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే భక్తి మార్గంలో నడవడానికి దోహదపడుతుందండి ఇక ఈ ఆషాఢ శుక్ల ఏకాదశిని సైన ఏకాదశి తొలి ఏకాదశి అని మనం పిలుచుకుంటాం కదండి ఈ తొలి ఏకాదశి మనం భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించుకుంటాం కదండి ప్రతి నెలలో రెండు ఏకాదశులు అనేవి వస్తాయి అలా మనకి పన్నెండు నెలలకి ఇరవై నాలుగు ఏకాదశులు అనేవి ఉన్నాయి ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత అనేది ఉంది అలానే ఈ తొలి ఏకాదశితో మనకి పండుగలు అనేవి ఇంకా మొదలవుతాయండి ఇక ఈ ఆలయ దర్శనం అనేది మనం చూద్దామండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కెమెరాస్ అనేవి ఏ ఆలయం లోపలికి ఎలా చేయరు కదండి మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడ బయట కౌంటర్ దగ్గర మేము కెమెరాస్ పెట్టేశాము ఇది వచ్చి ఆలయానికి గాలిగోపురం అండి లోపలికి వెళ్తే మనం మూల విరాట్ని దర్శించుకోవచ్చు లోపల కూడా చాలా పెద్ద ఆలయ ప్రాంగణం అండి సో ఇక్కడితో మేము క్యామ్స్ అనేవి ఫోన్స్ అనేవి ఇక్కడ సెక్యూరిటీ వారి దగ్గర పెట్టేసి మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి చూశారు కదండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వారకా తిరుమల ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉందండి ఇంత పెద్ద ఆలయ ప్రాంగణం కలిగిన ఏకైక దేవాలయం ఈ వెంకటేశ్వ దేవాలయం అండి దీన్నే అందరూ చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు నేనైతే ఆ వెంకటేశ స్వామి దయ వల్ల సంవత్సరానికి ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శిస్తానండి మీరు కూడా ఈ దేవాలయాన్ని చూసి దర్శించి తరించారు కదండి మరొక్కసారి గోవింద గోవింద ఏడుకొండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ గోవింద నామాలు చెప్పుకుంటూ ఈ తొలి ఏకాదశిని మనం సెలబ్రేట్ చేసుకుందామండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అంటే కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి థ్యాంక్ యూ WHAT <laughs>